నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ. అందరూ ఏదో ఒక రంగంలో ఎదగాలి, చిన్న వ్యాపారం ప్రారంభించి స్వయం కృషితో సంపాదించుకోవాలని వారికి మార్గదర్శిగా ఉండాలని ప్రారంభించిన ఛానల్ ఈ తెలుగు బిజినెస్ టీవీ. సో దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ అన్ని మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. అలాగే మా ఛానల్లో ఉన్న పాత వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉండే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్టూడెంట్స్ చేయగలిగే ఒక 5 బెస్ట్ బిజినెస్ ఐడియాస్ గురించి నేను మాట్లాడతాను. అయితే ఈ బిజినెస్ మీరు పార్ట్ టైంలో డైలీ ఒక 4 to 5 hours స్పెండ్ చేస్తూ ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మన 5 బిజినెసెస్ ఏంటో చూసుకుందాం. అయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఫ్రీలాన్సర్. సో మీరు ఒక ఫ్రీలాన్సర్ లాగా వర్క్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ ఒక 5 o'clockకి వస్తారనుకుందాం. సో అప్పటి నుంచి మీరు డైలీ ఒక 4 to 5 hours కానీ మీరు స్పెండ్ చేసి మీకు వచ్చిన స్కిల్ పైన మీరు వర్క్ చేస్తే మీరు ఈజీగా ఫ్రీలాన్సర్లా వర్క్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫ్రీలాన్సర్ వర్క్స్ ఎట్లా ఉంటాయి, ఏముంటాయని చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్స్కి కొంతమందికి ఫోటోషాప్ వస్తుంది, కొంతమందికి వీడియో ఎడిటింగ్ వస్తుంది, కొంతమందికి ఆర్టికల్స్ రాయగలుగుతారు, మంచి మంచి ఆర్టికల్స్ రాస్తారు, ఇంకొంతమందికి ఇంకా రకరకాల స్కిల్స్ ఉంటాయి ఇట్లా. సో కొంతమంది వాయిస్ ఓవర్ ఇస్తారు, కొంతమంది ఇట్లాంటి చాలా రకరకాల కేటగిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్, మనము ఒక ఫ్రీలాన్సర్ లాగా వర్క్ చేయాలనుకుంటే. సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే, మీ ప్యాషన్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేసుకుందాం అనుకుంటే, మీకు అట్లా మనం స్టార్ట్ చేయాలనుకుంటే మనకి ఈ fiverr.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. అండ్ ఇలాగే మనకి ఇంకా వేరే వెబ్సైట్ కూడా ఉన్నాయి, అవి freelancer.com, తర్వాత guru.com అని ఇట్లాంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో దాంట్లో ఒకసారి మీకు ఎక్స్ప్లోర్ చేస్తే చాలా కేటగిరీస్ ఉంటాయి అక్కడ. సో అందులో మీకు ఏ కేటగిరీ ఫిట్ అవుతుందో అనేది మీకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. సో అలా మీరు ఒక్కసారి ఈ ప్రాపర్ ఈ పర్టికులర్ స్కిల్ పైన మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే, మీరు చేయగలను అని అనిపిస్తే, మీరు డెఫినెట్గా ఆ వెబ్సైట్లో సైన్ అప్ అయిపోయి మీరు అక్కడ నుంచి వర్క్ చేసే స్కోప్ ఉంటుంది. అయితే మనకి బిగినింగ్లో మనం ఒక $5 నుంచి మనకి ఈ రేట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, మినిమం పేఅవుట్ $5 అనేది ఉంటుంది. సో మీరు అట్లా మీకు దొరికిన వర్క్స్ అన్నిటిపైన మీరు $5 ఎర్న్ చేసుకుంటారు ఈజీగా. సో అట్లా మీరు అట్లీస్ట్ డైలీ ఒక అట్లాంటి 2 works చేసుకున్నా కానీ $10 వరకు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ప్రజెంట్ టైంలో చూసుకుంటే $10 అంటే 700 rupees. సో ఈజీగా మీరు మంత్కి ఒక 20,000+ rupees వరకు సంపాదించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫ్రీలాన్సర్ గురించి. ఇప్పుడు సెకండ్ ఐడియా చూసుకుంటే బ్లాగింగ్. ఫ్రెండ్స్, బ్లాగింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్తాను. బ్లాగింగ్ అంటే మీరు ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ని మీరు రన్ చేస్తూ ఉండాలి. ఆ వెబ్సైట్లో రెగ్యులర్గా మీరు ఆర్టికల్స్ కానీ ఇట్లాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉండాలి. సో దాంట్లో మీకు వచ్చే విజిటర్స్ ఎవరైతే ఉంటారో ఆ వెబ్సైట్కి, వాళ్ళు మీరు అడ్వర్టైజ్మెంట్స్ పెడతారు, వాళ్ళు చూసే అడ్వర్టైజ్మెంట్స్కి మీకు పే అవుట్ అనేది వస్తుంది. అయితే ఈ బ్లాగింగ్లో మనకి రకరకాల బ్లాగింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంతమంది టెక్ బ్లాగింగ్ చేస్తుంటారు, కొంతమంది ఆటోమోటివ్ పైన బ్లాగింగ్ చేస్తుంటారు, కొంతమంది ఫుడ్ పైన బ్లాగింగ్ చేస్తుంటారు. సో ఇట్లాంటి బ్లాగింగ్ రకరకాల బ్లాగింగ్స్ ఉన్నాయి. బ్లాగింగ్ అంటే బేసిక్గా మీరు ఒక పర్టికులర్ కేటగిరీ అనుకుంటే ఆ కేటగిరీకి సంబంధించిన న్యూస్ కానీ ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ ఫార్మాట్లో రాసి ఆ వెబ్సైట్లో పోస్ట్ చేయడం మాత్రమే. ఇది ఒక డీప్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఇంకా బ్లాగింగ్ అంటే దానికి రిలేటెడ్గా మనకి ఎస్ఈఓ ఉంటుంది. అంటే ఎస్ఈఓ అంటే మన ఆర్టికల్స్ గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ పేజ్లో ఎలా రావాలి, ట్రాఫిక్, మోస్ట్ ఆఫ్ ద ట్రాఫిక్ మన వెబ్సైట్కి ఎలా రావాలి, మనం అక్కడ నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలని ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్లాగింగ్ పైన ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే, డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము తప్పకుండా రిప్లై ఇస్తాం, ఒక మంచి వీడియో తయారు చేస్తాం. సో ఇప్పుడు మన థర్డ్ ఐడియా చూసుకుంటే ఫ్రెండ్స్, ఫ్రాంచైజే బ్రోకర్. సో ఫ్రెండ్స్, ఈ ఫ్రాంచైజే బ్రోకర్కి కూడా మంచి డిమాండ్ ఉంది ఫ్రెండ్స్ బయట. ఫ్రాంచైజే బ్రోకర్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ నెట్వర్క్లో కానీ మీకు తెలిసిన వాళ్ళలో తర్వాత ఎవరికైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది. ఇప్పుడు ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన స్టూడెంట్ది కానివ్వండి, లేదా ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీది కానివ్వండి, ఇంకా కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా మీరు ఒక మంచి బిజినెస్ ఐడియా చూపిస్తే, ఆ బిజినెస్ వాళ్ళతో స్టార్ట్ చేయించగల గలిగితే, ఆ కన్వర్షన్ కనుక మీరు చేయగలిగితే మీకు మంచి కమిషన్స్ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మీరు ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయొచ్చు, ఫస్ట్ నెట్వర్క్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే, సో ఫ్రెండ్స్ మన ఈ బ్రోకరింగ్ బిజినెస్కి నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెట్వర్క్ ఎట్లా ఎవరితో ఉండాలి అంటే, ఫస్ట్ ఎవరైతే ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ ఇస్తారో, ఏదైతే కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్తోని మీకు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2 hotels ఉన్నాయనుకుంటే, ఆ హోటల్స్ ఓనర్స్తో మీరు మాట్లాడుకోవాలి ఫస్ట్.
నేను మీ ఫ్రాంచైజెస్ ఎక్స్పాండ్ చేసుకుందాం మనం, నా దగ్గర ఒక నెట్వర్క్ ఉంది, వాళ్ళు కనుక మీ దగ్గర నుంచి ఒక ఫ్రాంచైజీ తీసుకుంటే నా త్రూ వస్తే నాకు కొంచెం కమిషన్ ఇవ్వండి అనే బేసిస్లో మీరు మాట్లాడుకోవచ్చు. సో ఇట్లా మనకి రకరకాల ఇండస్ట్రీస్ పైన చాలా బిజినెసెస్ ఉన్నాయి. సో ఇట్లా మీకు మీరెంతవరకు బిల్డ్ చేసుకుంటే నెట్వర్క్ మీకు అంత ఎర్నింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో అట్లానే మీరు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ నెట్వర్క్ కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. సో అట్లా మీరు ఒకసారి ఈ ఫ్రాంచైజెస్ కానీ ఇట్లాంటివన్నీ ఇప్పిస్తే కూడా మీకు మంచి కమిషన్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫోర్త్ బిజినెస్ ఐడియా చూసుకుంటే పార్ట్ టైం జాబ్స్. సో ఫ్రెండ్స్ ఈ పార్ట్ టైం జాబ్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ బయట. ఇప్పుడు మన డేటా ఎంట్రీ జాబ్స్ కానివ్వండి, తర్వాత ఇంకా కొన్ని ఇప్పుడు ఇందాక అన్నట్టు వీడియో ఎడిటింగ్ జాబ్స్. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకి రెగ్యులర్గా వీడియో ఎడిటింగ్స్ కానీ ఆర్టికల్ రైటింగ్స్ కానీ ఇట్లాంటి జాబ్స్ అని రెగ్యులర్గా ఉంటూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు డైలీ ఒక 5 hours వాళ్ళతో కనుక వర్క్ చేస్తే మీకు అట్లీస్ట్ ఒక 10,000 to 15,000 rupees అన్న మంత్కి ఈజీగా సంపాదించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఈ పార్ట్ టైం జాబ్స్లో ఆన్లైన్లో మాత్రం కొంచెము కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆన్లైన్లో మనకి ఇప్పుడు వచ్చేసి డేటా ఎంట్రీ అనగానే వర్క్ అయితే చేయించుకుంటారు, కానీ కొన్ని అవి అన్ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళు మీకు పేఅవుట్స్ అనేది ఇవ్వడము ఇట్లాంటివన్నీ ఉండవు. సో అక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అదొక్క దగ్గర కేర్ఫుల్గా ఉండండి. కానీ బయట మీకు ఎక్కడ ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటే మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అదొక ట్రస్టెడ్ కంపెనీ లేదా అని ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోండి, ఆ తర్వాత మీరు డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫిఫ్త్ ఐడియా చూసుకుంటే యూట్యూబ్. సో ఫ్రెండ్స్ యూట్యూబ్లో కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఓన్లీ 1 key ఫ్రెండ్స్. అదేంటి అంటే మీరు చాలా కన్సిస్టెంట్గా ఉండాలి, రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో యూట్యూబ్ పాలసీస్ అన్నీ ఫాలో అవుతూ ఉండాలి. యూట్యూబ్లో రకరకాల పాలసీస్ వచ్చాయి ఇప్పుడు. సో అవన్నీ కనుక మీరు నేర్చుకొని మీరు ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో మనం ఓన్లీ కీ ఏంటంటే కన్సిస్టెన్సీ. రెగ్యులర్గా మీరు మంచి క్వాలిటీ వీడియోస్ కనుక పోస్ట్ చేస్తూ ఉంటే, మీ ఛానల్ యొక్క బ్రాండ్ కనుక మీరు బిల్డ్ చేసుకుంటూ ఉంటే మీకు ఇక్కడ నుంచి కూడా ఈజీగా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 businesses పైన ఎటువంటి డౌట్ ఉన్నా జస్ట్ కింద కమెంట్ సెక్షన్లో ఒక్క కమెంట్ చేయండి. మీకు ఇంకేమైనా కొత్త వీడియోస్ కావాలనుకున్నా మీరు జస్ట్ ఆ బిజినెస్ నేమ్ ఒకటి ఇవన్నీ కొంచెం డీటెయిల్గా చెప్తే మేము డెఫినెట్గా ఆ టాపిక్ పైన వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. అందరూ ఏదో ఒక రంగంలో ఎదగాలి, చిన్న వ్యాపారం ప్రారంభించి స్వయం కృషితో సంపాదించుకోవాలని వారికి మార్గదర్శిగా ఉండాలని ప్రారంభించిన ఛానల్ ఈ తెలుగు బిజినెస్ టీవీ. సో దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ అన్ని మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. అలాగే మా ఛానల్లో ఉన్న పాత వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉండే ఉంటుంది.